మోకాళ్ళ కీళ్ల నొప్పులకు ప్రపంచస్థాయి వైద్య చికిత్స ప్లాస్మా థెరపీ స్విస్ రోబోటిక్ V9 హాస్పిటల్ 8639718210 హైదరాబాద్ V9 hospitals.com. ఏదైనా సెట్ బ్యాక్ జరిగినప్పుడు ఎస్పెషల్లీ దగ్గరి వాళ్ళ మరణంతో అంటే మన ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ పేరెంట్స్ స్పౌస్ భార్య కానీ భర్త కానీ పిల్లలల్లో కానీ సిబ్లింగ్స్లల్ల ఎవరిదన్నా మరణం దగ్గర వాళ్ళ జరిగినప్పుడు గ్రీఫ్ అనేది న్యాచురల్ అంటే దట్ ఈస్ అ న్యాచురల్ హ్యూమన్ రియాక్షన్. ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది, అన్నీ గుర్తు తెచ్చుకుంటాము, వాళ్ళతో స్పెండ్ చేసిన టైం కానీ వాళ్ళ గురించి కానీ మాట్లాడుకుంటాము. అండ్ యాజ్ అ సొసైటీ అది వెస్ట్లో అయినా సరే మన దగ్గర అయినా సరే మన దగ్గర మన పద్ధతుల ప్రకారము మార్నింగ్ ఉంటుంది. సో చనిపోయినప్పుడు పోయి పరామర్శ చేయడానికి వస్తారు, మన చుట్టాలు వస్తారు, మిత్రులు వస్తారు, రకరకాల వాళ్ళు మరణించే వారి పరిచయస్తులు అందరూ వస్తారు, వచ్చి సపోర్ట్ అనేది ఇస్తారు. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మార్నింగ్. సో గ్రీఫ్ పీరియడ్ ఉంటుంది 10 డేస్ అనుకోండి, 12 డేస్ అనుకోండి, రిచువల్స్ అట్లా బిజీ అయిపోతారు. సో దట్ ఈస్ ఇట్స్ ఆల్ హీలింగ్ ప్రాసెస్. కానీ ఒకవేళ అంటే 1 మంత్ దాటింది, 2 మంత్ దాటింది, దిస్ సమ్ పీపుల్ అప్ టు 3 మంత్స్ కూడా గ్రీఫ్లో ఉండొచ్చు. కానీ దానికి దాటి అంటే ఆ దుఃఖం నుంచి బయటకి రాలేకపోతుండ్రు, అది దిగమింగలేకపోతుండ్రు, అట్లనే సఫర్ అవుతూ ఇంకా కంటిన్యూ అవుతుండ్రు అన్నప్పుడు దెన్ ప్యాథలాజికల్ గ్రీఫ్ అంటాం దాన్ని. అంటే ద ఇనబిలిటీ టు యాక్సెప్ట్. మెయిన్గా ఎనీ బ్యాడ్ న్యూస్, ఎనీ సెట్ బ్యాక్ లైఫ్లో జరిగినప్పుడు ఏంటంటే ఒక 5 స్టేజెస్ ఉంటాయి. కుబ్లర్ రాస్ అనే ఒక సైకాలజిస్ట్ తను చెప్పిన దాని ప్రకారము డినయల్, ఫస్ట్ ఎవరైనా మరణించినప్పుడు డినై చేస్తాం, తర్వాత యాంగర్ వస్తుంది, కోపం, ఎందుకు మాకే ఎందుకు అయింది, నాకే ఎందుకు అయింది, దెన్ వి బార్గెన్, ఏమన్నా చేయవచ్చా, కొంచెమన్నా ఏమన్నా కాపాడే ఛాన్స్ ఉందా, దాని తర్వాత డిప్రెషన్లోకి పోతుంటారు స్లైట్గా, అంటే అయ్యో ఇక దుఃఖం అన్నట్టు డల్గా అయిపోవడం, దాని తర్వాత యాక్సెప్టెన్స్, సరే మరణించిండ్రు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి, లెట్స్ మూవ్ ఆన్, నాకు ఇంకా లైఫ్ ఉంది, నా పైన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నా వేరే ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, అండ్ ద మూవ్ ఆన్. ఇవన్నీ ఎక్కడనో యాక్సెప్టెన్స్ స్టేజ్ దాకా రాకుండా డినయల్ దగ్గరనే లేకపోతే బార్గెనింగ్ దగ్గరనే లేకపోతే యాంగర్ దగ్గరనే స్టక్ అయిపోయినప్పుడు ఆ ప్యాథలాజికల్ గ్రీఫ్ అంటారు. అది ఎక్స్టెండ్ అవుతున్న పీరియడ్లో ఇట్ కెన్ లీడ్ టు డిప్రెషన్. సో డిప్రెషన్కి మళ్ళీ సేమ్ లెస్ లైక్ ఎనీ అదర్ డిప్రెషన్ ఈ ప్యాథలాజికల్ గ్రీఫ్ సింప్టమ్స్ కూడా కొంచెం దేనిపైన ఇంట్రెస్ట్ లేకపోవడము, సరిగా పడుకోలేకపోవడము, తినకపోవడము, ఇది వరకు ఉన్న ఇంట్రెస్ట్ లేకపోవడము, చికాకు చికాకు ఉండడము, ఒంటరి ఉండడం ఇష్టపడము, విపరీతంగా ఏడ్చేయడము, సో ఇవన్నీ ఫీచర్స్ ఆఫ్టర్ గ్రీఫ్ పీరియడ్ దాటినాక కూడా సఫర్ అవుతుండ్రు అన్నప్పుడు దాన్ని డిప్రెషన్లా గుర్తించి సరైన ట్రీట్మెంట్ ఇప్పించడం కరెక్ట్.